సెప్టెంబర్ 11న మాచర్ల కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు జూనియర్ ప్రిన్సిపల్ జడ్జి మధుబాబు పేర్కొన్నారు. మాచర్ల కోర్టు ప్రాంగణంలో పోలీసులు బార్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమై మీడియాకు వివరాలను వెల్లడించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మరోసారి లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుందని, కోర్టుకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నవారు డిజిటల్ వర్చువల్ విధానం ద్వారా సంప్రదించే అవకాశాన్ని కక్షిదారులకు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ భక్తవత్సల్ రెడ్డి, దుర్గి ఎస్ఏ రవీంద్రపాల్, సాగర్ ఎస్ఏ అనిల్ కుమార్ రెడ్డి, రూరల్ ఎస్ఏ ఆదిలక్ష్మి, మాచర్ల ఎస్ఏ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీరు ఒక కమిటీ ఎలా ఫామ్ చేయండి, కొద్దిగా మాంటర్ చేయండి, అదే సబ్ ఇన్స్పెక్టర్స్ మాంటర్ చేసి కొంత లాస్ట్ టైము టౌన్లో అయిపోయాయి. లాస్ట్ బాగా చేశారు, బాగా చేశారు. అదే స్క్రిప్ట్తో మీ అందరి సహకారంతో అవసరం. ఈసారి మనకి మళ్ళీ ఇచ్చారు, ఆల్రెడీ నోటిఫై చేసి స్టేట్ లెవెల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ముందుగానే మీరు మీ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి నంబర్ చేయించుకోవాలని చెప్పి అడుగుతున్నాం. మీరు ఐడెంటిఫై చేయండి. సిఏ గారు, సిఏ గారితో కూడా మళ్ళీ మాట్లాడతారు. సిఏ గారు వచ్చినట్లేదు. తర్వాత ఎక్సైజ్ కేసెస్ గురించి కూడా చూద్దాం. ఎన్ఐ యాక్ట్ కేసెస్ లో సార్ మీరు ఫార్టీ ఫైవ్ అబవ్ ఉన్నాయి, లోపు ఉన్నది, లేకపోతే 2 లాక్స్ వరకు ఉన్నది. ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు 45 చేశాను. కాబట్టి ఇప్పుడు వీటిల్లో ఇప్పుడైతే ట్రయల్ వెంటనే కన్వెన్స్ అయ్యే అవకాశం కూడా లేదు. రాజమార్గంలో మన ఫోటో ఉంది కదా, ఆ స్క్రిప్ట్తో ముందుకు వెళ్తున్నాము. లాస్ట్ టైం చాలా బాగా చేశారు పోలీసు వారు, అదే స్క్రిప్ట్తో ముందుకు రావాలి. నెక్స్ట్ టైం కూడా మనము జిల్లాలో మంచి నంబర్లో కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేశామని దాన్ని రావాల్సిన అవసరం ఉంది. ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మాచర్ల మీద మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కాబట్టి మీరు మరొకసారి మంచి ఎఫర్ట్ పెట్టాలని చెప్పి కోరుతున్నాం. కేసెస్లో ఎవరైతే కక్షిదారులు వాళ్ళ కేసెస్ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందో చూసి మీరు ఎక్కువ కేసెస్ ఇప్పుడు లోక్ అదాలత్లో రాజీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మీరు ఈ కేసెస్ ముందుగానే ఈ లోక్ అదాలత్కి రిఫర్ చేసుకొని చేయమని కోరుతున్నాం. పోలీసు వారికి మేము చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మేము కాంపౌండ్ ముందు కేసెస్ని ఐడెంటిఫై చేశాము, స్టేషన్ వైజ్ చేశాము. ఆ ఐడెంటిఫై చేసిన కేసెస్లో ఏవైతే కేసెస్ రాజీ చేయడానికి అవకాశం ఉందో మీరు ముందు అందులో మీరు ఐడెంటిఫై చేసి వాటి ఆ కేసెస్ని మీరు రిఫర్ చేయాలని కోరుతున్నాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే కౌన్సిల్స్ ఉంటారో వాళ్ళకి ముందుగా తెలియజేయాలి. కౌన్సిల్స్ తెలియజేయకుండా కట్టుగా ఉండదు, రాజీ అనేది చెప్పకూడదు. కౌన్సిల్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా భాగంగా జిల్లా జడ్జి గారు కూడా ఈ మధ్య కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఆ కాపీ కూడా మీకు ఇస్తాము. మీరు దాన్ని కంపల్సరిగా అబ్జర్వ్ చేయాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను.